మార్గం తెరవబడింది కదనే అవకాశాన్ని జుర్రుకోకు. ప్రభువా నాకు సహాయం చేయండి ఆయన, రేపొద్దున్న కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజు బీకెత్తానన్నారు నాయన, రేపు దేవా నాకు 2000 కావాలి నాయన, 500 కావాలి ప్రభువా, సహాయం చేయండి ఆయన అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి ఆమెన్ అనేటప్పటికి నీ ఎదటావిడి చెవిలి పడిపోయింది, నీ ఎదురుగున పడింది. అప్పుడే ప్రార్థన చేసే డబ్బుల కొరకు ప్రభువా నాయన సహాయం చేయండి ఆయన అనగానే కనబడింది, ఓ ప్రైజ్ ద లార్డ్ అని కాలేసేస్తాం. కక్కిన కూటికి కక్కుర్తి పడతావా? వెనకాలెళ్ళి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ట్రోగం తెచ్చుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రార్థించిన తర్వాత నీ కంటి ముందు కనబడినది దేవుడు నీకిచ్చినది అని అనుకోవద్దు. స్తోత్ర, హల్లెలూయా. అదేం విచిత్రమో, ఈ మధ్యన చాలామందికి ఏంటో నన్న ప్రార్థన చేస్తున్నప్పుడు పదే పదే అతనే కనపడుతున్నాడన్న. నీ మనసులో ప్రింట్ పెట్టేసుకున్నావు, జిరాక్స్ కాపీ పెట్టేసావు, ఆడే కనపడతాడు, ఇంకెవరు కనపడతాడు? అలా కాకుండా వద్దు ప్రభువా నాకు ఈ పాపం వద్దు నాయన అంటావా? యేసు రక్తం వచ్చి నిన్ను కడిగేస్తుంది. యేసు రక్తం నిన్ను కడుగుతుంది. ఇంకా పాపం, కుళ్ళు, డాగు, ఆలోచన, ఆ ధనాపేక్ష ఉండదు నీ జీవితంలో. ఇంకా కంటికి కనబడింది కదా అని చెప్పి దాన్ని తీసుకుని ఇది దేవుని చిత్తం అనుకోకండి ఎవరు కూడా.